rumors around paisa vasool. So ee round rules enti ante mem simple ga konni questions adutam vaatiki options untai mee mundara buzzer lu unnai meer buzzer nokkarante correct answer chepparu ante vasool wall kuda undi indulo 1000 rupayal nunchi 100000 rupayal varaku unnai ee coin endulo padite aa dabbulu mee account lo vastayi. Sushant meer intaku mundu aadaru kada, first time idi naadi. Wow, let's give him a big round of applause. Yo! I'm happy that Meesho ton opening ayyadu. Nen entho mandini parichayam chesa television industry. Andukane tele shopping ledo amtunnattu, yeah, first time vachanu. Paravaledu le, Varshini pakkana unnadu ga, entho kontha open up avvalsi vastundi. Avuna Sushant? Yeah. So first question ki sambandhinchina options, option A 5 kilolu, B 12 kilolu, C 18 kilolu, D 23 kilolu. Question, oka manishi tana jeevita kalamlo sumaruga enni kilola dummuni peelchukuntaru? Vishwak Sen. 18 kilolu. Option C, Vishwak Sen ki lock cheyandi. Yeah, Mr. Anchor Tarun. 12 kilos ma'am, B. 12 kilos, option B, lock cheyandi ikkada. Varshini. 12 kilos, B. 12 kilolu, ani enduku anukuntunnava Varshini nuvu? Naa brain baaga vaadi. Inka akkada undu anukuntunnava, adu eppudo jaari inka kinda poyindi. Okay, option B తనకి లాక్ చేయండి. అండ్ సుశాంత్ 18. వాడు దుమ్ములో తిరగడు, వాడికి ఎట్లా మరి? ఆయన చాలా సొఫిస్టికేటెడ్ గా ఉంటాడా? దుమ్మును కూడా ఎగ్జిబిషన్ లో చూపేయాలి వాడికి, ఇది దుమ్ము అని, ఇది దుమ్ము అని. నాకు మొత్తం ఒంటి నిండా ఉండే దుమ్మే, దాని తర్వాత వచ్చే తుమ్మే. మీలో ఒక యాంకర్ తొంగి చూస్తున్నాడు. అన్ని ఆన్సర్స్ లాక్ చేసాం, ఒకటి తీసేయండి. ఓకే, ఆప్షన్ ఏ కాదు, ఇంకొక రాంగ్ ఆన్సర్ తీసేయండి. కోకిల కోకిల కూన్నది వీచినామని ఓయన్నది. కానీ యాంకర్ తరుణ్, మీరు సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఒక యాంకర్ కి ప్రధానంగా ఉండాల్సిన లక్షణాల్లో ఒకటి మీకుంది. ఏంటది? ఆన్సర్లు తెలియకపోవడం. చూసారా, అదిగో తోటి యాంకర్ వర్షిణితో పాటు పిచ్చి చూపులు చూడడం, యాంకర్ ఆన్సర్ తెలియకపోవడం, ఇవన్నీ ప్రధానమైన లక్షణాలు. సో యూఆర్ ఇన్ ద రూట్ ఆఫ్ బికమింగ్ అన్ యాంకర్. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దామా. ఎంతో అదృష్టం ఉంటేనే కానీ సుమా ప్రీమియర్ లీగ్ రాదు. సరే, ఇప్పుడు మీకు ఒక ఎస్పీఎల్, మీకు రెండు ఎస్పీఎల్ కాబట్టి మీరిద్దరు కలిపి డ్రంక్ అండ్ డ్రైవ్ స్కిట్ చేసేయండి. ఓకేనా? ఆపో. ఎందుకు పారిపోయినారు? ఎయిర్పోర్ట్ నుండి వెళ్తుంటే పట్టుకొని వచ్చారు మమ్మల్ని. ఊదండి. మీరు ఎట్లా ఊదారు తెలుసా? టేబుల్ మీద దుమ్ము ఉంటే చక్కకూదు. ఆ బీప్ బీప్ సార్, బీప్ అంటే బూతు సార్ ఇక్కడ. దేవుడా, come on, do the walk sir. Meek bye experience unnattu sir. Ee
చైతన్య చేయమనండి సార్ వాక్. నువ్వు తాగినట్లేదు నడుస్తుంది. ఇప్పుడు ఏంది, ఎక్కడ పోయినారు, ఏం చేస్తారు? నేను ఎయిర్పోర్ట్ నుండి ఇటలీ వెళ్దాం అని చెప్పి. ఇటలీ వెళ్ళకూడదు అని గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేసింది కదా. నేను అక్కడున్న కరోనాను అంతం చేయడానికి బయలుదేరుతుంటే మీరు ఆపుతున్నారు. కరోనా అంట తుమ్మకండి చాలు, తుమ్మకండి చాలు. కావాలంటే కూదొద్దు, కూదొద్దు. చూడండి శుభాబాయ్, అస్సలు మందాగలేదు. వాసన చూడండి. ఇప్పుడు సెలబ్రిటీస్ అయితే తీసుకురారా త్వరగా. ఏ నో కెమెరా, ఏ నో కెమెరా, కెమెరా సుత్తు. సార్ ఒక కోత వచ్చింది. సార్ మీడియా సార్, మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారండి జనాలకి? ఇలా నడిపోద్దని ఫుల్గా తప్ప తాగి నడుపుతున్నాడు హిట్ సినిమా హీరో విశ్వక్ సేన్. ఏం నడుపుతున్నాడు? బండి నడుపుతున్నాడు. ఇది కూడా పట్టుకోండి. Yes. మీరు కానీయండి. అరే మీడియాకి ఛాన్స్ ఇవ్వరా బై? మీకు ఛాన్స్ ఇస్తే మీరు మాకెక్కడ ఇస్తారమ్మ. ఊదండి, సెలబ్రిటీ సెలబ్రిటీలా ఊది. ఇన్స్పెక్టర్ తరుణ్ వీళ్ళిద్దరిని పట్టుకున్నారు అనేసి ప్రచారం చేయండి. ఇన్స్పెక్టర్ తరుణ్ చాలా మంచి కేసు పట్టుకున్నారు. మంచి కేసు పట్టుకోలేదమ్మా. డ్రంక్ అండ్ డ్రైవ్ లో సెలబ్రిటీస్ ని పట్టుకొని వాళ్ళని బాగా ఉతికి ఆరేసిన మా ఇన్స్పెక్టర్ తరుణ్. యాక్చువల్లీ మీరు వాళ్ళని పట్టుకున్నట్లేదు సార్, వాళ్ళు మిమ్మల్ని పట్టుకున్నట్టు. సార్ వచ్చేయండి సార్, మీరు సెలబ్రిటీలతో ఎందుకు సార్? మనకి సార్ ఇది ల్యాబ్ కి పంపిద్దాం సార్, దీనికి కరోనా ఉందేమో చూద్దాం. సెకండ్ ఎస్పీఎల్. ఇప్పుడు మేము మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయాలి. ఓకే, మీరు కాదు విశ్వక్ సేన్. ఓకే, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఫస్ట్ నేను పేర్లు చెప్తూ ఉంటాను, మీరు అందులో ఉండేటువంటిది ఒకటి మ్యాచ్ చేయండి. రామ్ కి ఏమిస్తారు? ఈ లవర్ బాయ్ రామ్. గుండె గోదారి నాని. డౌన్ టు ఎర్త్ నాని. విజయ్ దేవరకొండ. యాటిట్యూడ్. ఎవరు వాడు? కన్నింగ్ తరుణ్. తరుణ్ కన్నింగ్ తరుణ్ భాస్కర్. నిఖిల్ కి వెళ్దాం. నిఖిల్ నాకు తెలిసి డి అగ్రెసివ్. మీరు చెప్పండి. నిఖిల్ జి. జి మీకు ఏం కావాలి? మొన్న ఎంగేజ్మెంట్ అయింది, ఎందుకు రాయేస్తారు మీరు? ఓకే జి, స్ట్రైట్ ఫార్వర్డ్. ఓకే శౌర్య. నాకేం తెలుసు అండి, సింగిల్ టేక్ ఎవరు తీసుకుంటారు? నేను షూటింగ్ పోయాను, నాలుగు షూటింగ్ ఎప్పుడైనా. నవీన్ ఒకటి, ఏబిది సింగిల్ టేక్ ఉంటుంది. నవీన్ పోల్శెట్టి. నవీన్ పోల్శెట్టి సింగిల్ టేక్. నితిన్. నితిన్. నితిన్ అన్నా లవర్ బాయ్ ఇచ్చే. నువ్వు రాళ్ళు వేస్తానే ఉండి, ఇద్దరు పెళ్ళైన వాళ్ళకే వేస్తున్నావు అది కూడా. మల్టీ టాలెంటెడ్ మళ్ళా తరుణ్ మాస్కర్. ఓ మల్టీ టాలెంటెడ్ కూడా మీకే. ఏ ఆప్షన్ దొరకకపోతే అన్ని నాకే. సెకండ్ క్వశ్చన్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ సాక్స్, బి కాటన్ దుస్తులు, సి ఐ మాస్క్, డి హ్యాండ్ గ్లౌజ్. ఒక సర్వే ప్రకారం రాత్రి వేళలో సరిగ్గా నిద్ర లేని వారు దేనిని ధరించడం వలన నిద్ర పట్టేటువంటి అవకాశం ఉంది చెప్పండి. ఐ మాస్క్. ఆప్షన్ సి ఐ మాస్క్. విశ్వక్ సేన్ కి లాక్ చేయండి. వర్షిణి. ఏ సాక్స్. ఏ సాక్స్. వర్షిణి కి లాక్ చేయండి. మిస్టర్ యాంకర్ తరుణ్. బి కాటన్ దుస్తులు. కాటన్ దుస్తులు బి లాక్ చేయండి. మీ అనుభవం ఏంటి? సాక్స్. సాక్స్ మీకు లాక్ చేస్తున్నా. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఎక్కువ షోస్ చేస్తే ఇట్లా కూడా అవుతూ ఉంటుంది. ఏమన్నారు? ఏమనలేదు. ఇంకొక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఎందుకేలా గుండె లోపల ఇంత మంట రేపుతావు?
ఓ కరోనా కరోనా చెప్పానా మీకు యాంకర్ కొండాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయి అని. సెకండ్ టైం యూ సెడ్ ద రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. యాంకర్స్ కి ఇన్ ఇయర్ లేకపోతే ఇలా బిహేవ్ చేస్తుంటారు. హలో హలో గుర్తించండి, ఆయనకి 25,000 వచ్చింది. విధ్వంసకుడు కబళించే దాకా ఆగదు. మళ్ళీ శవం ఎత్తేటప్పుడు పిలుస్తాం వెళ్ళు. సో సాక్స్ వేసుకొని పడుకుంటే కొంచెం నిద్ర రాని వాళ్ళకి నిద్ర వస్తుందంట. మూడో క్వశ్చన్, ఆప్షన్ ఏ పిల్లులు, బి ఉడతలు, సి పావురాలు, డి పాములు. న్యూజిలాండ్ లో వేటిని పెంచుకోవడం చట్టరీత్యా నేరం? ఏ పిల్లులు. ఓకే ఆప్షన్ ఏ పిల్లులు లాక్ చేయండి. సుశాంత్ బి ఉడతలు. ఆప్షన్ బి లాక్. వర్షిణి yes బి ఉడతలు. మీరు ఎందుకో మ్యాచ్ ఫిక్సింగ్ చేసినట్టు నాకు. అసలు నేను ఇంత ఇన్నోసెంట్ తెలుసా? పిల్లులు లాక్ చేయండి. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఉన్న మామిడి చూద్దాము. సో రైట్ ఆన్సర్ ఇస్ పాములు. మీరు ఎవ్వరు చెప్పలేదు కాబట్టి మీ అందరికి ఒక పనిష్మెంట్. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు పలుకునామా నగరంలో పెళ్లి శుభ్ర హిట్. లైవ్ వెళ్తుంది సార్, లైవ్. లైవ్ వెళ్తుంది. చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్స్ లో చూస్తున్నారు, కానీ ఈటీవీలో మాత్రం చూడండి. ఈ ఆడియో ఫంక్షన్ లేబుల్ వచ్చేసి రాకేష్. ఆయన ఎవరు? ఆదిత్య మ్యూజిక్ వాళ్ళ బ్రదర్స్ అన్నమాట. రాకేష్ మ్యూజిక్, రాకేష్ మ్యూజిక్. సార్ హీరో ఇప్పుడే ఎంట్రీ ఇచ్చారు. మీ అందరికి మందమంది ఇచ్చినాం కదా, హీరో వచ్చినప్పుడు అరవాలి. నెక్స్ట్ మా హీరో వచ్చినారు, అందరు అరిచినారు, చూస్తారు కదా ఎంత హడావిడి అయిపోయిందో, మొత్తం స్టేజ్ అంతా కదిలిపోయింది. కమ్ ఆన్ హీరో. ఆగండి, చాల్ అసలు అందరు ఫోటోలు వస్తాయి. వెళ్ళిపోండి. సార్ హీరోయిన్ వచ్చింది సార్. లెట్స్ వెల్కమ్ అవర్ మై యాక్ట్రెస్ సుమి. అసలు తెలుగు రాని ఒక బాంబే హీరోయిన్. క్యా బోలే? ఓ జో యాక్టింగ్ తుమ్ కియా హో గయా. మీరిద్దరే కలిసి సెకండ్ సాంగ్, ఈ మూవీలో సెకండ్ సాంగ్ కూడా ఉంటే లాంచ్ చేయండి. హమ్ కర్తే క్యా లంచ్ కరో కరో. మే సాంగ్ బోల్తి తుమ్ లాంచ్ బోల్. మే బోల్తా సాంగ్ లాంచ్. అడిగా అడిగా పని మనిషిని అడిగా आप जो मैजिक किया सब उठ के चले गए. नेक्स्ट पिलोबोयेदि ई सिनेमा की डायरेक्टर असलु नु इक्कड लास्ट बट नॉट द लीस्ट इदि मन म्यूजिक डायरेक्टर. అంటే మ్యూజిక్ నేను చాలా బాగా కంపోజ్ చేశాను. అసలు ఎంత బాగా కంపోజ్ చేశానంటే బాహుబలి తర్వాత ఆ రేంజ్ లో నేను కంపోజ్ చేశాను. చాలా కష్టపడ్డాను ఈ మూవీకి. సో ఆ మ్యూజిక్ నేనే కంపోజ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
आप हिंदी में बात करो, मैं तेलुगु में बात करता। मैं आज बहुत खुशी सिनेमा चूसी तेलुगु सिनेमा लोपल रावालनुकुन्नानु। क्या बोला हीरो विश्वक सेन बहुत बहुत अच्छा एक्टिंग किया। हीरो विश्वक सेन कंटे एंकर बाजेस्तुन्नाडु। डायरेक्टर मेरे पिताजी जैसे हैं। डायरेक्टर की बटतल अंटा वाला फादर एज अंटा। सब लोग मूवी देखना, दिल वाले दुल्हनिया ले जाएंगे, हम होंगे कामयाब। नेक्स्ट मी अंदर फेवरेट हीरो। आई शुड टॉक अबाउट माय को एक्ट्रेस सुमी। आई पेन पूरा बोल दिया। और थोड़ा बोलो ना। डायरेक्टर का पैर अच्छा पकड़ती। म्यूजिक डायरेक्टर म्यूजिक के अलावा सब कुछ करती। अंड इपड़ो ना स्पीच को वस्ते चाला साल एक्कुव మాట్లాడదాం అనుకుంటాను, కానీ 3 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడలేను. రోజు సెట్కి రోజు సెట్కి నన్నెవరు లేపక్కర్లేదు, నన్ను నేనే లేపుకుంటాను. అని చెప్పి రోజు మధ్యాహ్నం 1:00 షూటింగ్ వచ్చేవాడిని. అండ్ మా డైరెక్టర్ రోజు సెట్ కు వచ్చేటోడు, కాకపోతే లొకేషన్ ఇక్కడైతే ఆ గల్లీలో ఉండేటోడు. మీరు కూడా వస్తుండే కదా అప్పుడప్పుడు? నేను సుమితో ఉండే. ఆప్కా ట్విట్టర్ బహుత్ రోషన్ హోతా. యాంకర్ మాట్లాడతాడు లాస్ట్ కి. థ్యాంక్ యూ. నా పేరు వినండి, నా పేరు మీకు 100 రూపాయలు కట్టి వేస్తే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఈ రౌండ్ లో. ఏ గ్రేప్ జ్యూస్, బి నీళ్లు, సి మందార రసం అండ్ డి వైన్. క్వశ్చన్: చెకోస్లోవేకియా అనే ప్రాంతంలో అమ్మాయిల మీద వేటిని పోయడం వల్ల అందం పెరుగుతుందని నమ్ముతారు. విశ్వక్ సేన్: గ్రేప్ జ్యూస్, నీళ్లు, మందార రసం, వైన్. ఏ మందార రసం అంటే మందార మందార ఆ మందార రసమేనా? ఇలా కూడా ఉండాలి యాంకర్. ఆప్షన్ డి వైన్ లాక్ చేయండి. వర్షిణి: మందార రసం. ఆప్షన్ సి మందార రసం. అరే నా డాన్స్ కరెక్ట్ అయితే మందార మంద ఆ పాట వేయాలి. ఓకేనా తమణ, వేసేవు లోడెత్తాలి రా. యాంకర్ తరుణ్: గ్రేప్ జ్యూస్. నాకు వైన్ చెప్పిన గ్రేప్ జ్యూస్ ఎందుకు? మీది ఆ గ్రేప్ జ్యూస్ పులిసిపోతే వైన్, పులవక ముందు గ్రేప్ జ్యూస్. నేను ఇప్పుడు టీవీలో యాంకర్ కదా, ఫ్యామిలీ ఆడియన్స్ కాబట్టి. అమ్మో యాంకర్ కి చాలా ఇంపార్టెంట్ అది గ్రేప్ జ్యూస్. ఏదో ఎక్కువ తిరగద్దు. నేను కూడా గ్రేప్ జ్యూస్. సార్ ఒక 2 గ్రేప్ జ్యూస్. నీళ్ళు చెప్పండి, పిల్లలు కూడా చూస్తారు మీ సినిమాలు. ఓకే ఓకే, రాంగ్ ఆన్సర్ తీసేయండి. అది బాడీ మీద కంటే నోట్లో పోసుకుంటే బాగుంటదేమో విశ్వాసం. అంటే ఒక యాంకర్ లాగా అప్పుడప్పుడు తప్పు చెప్పి 1 సెకండ్ పక్కదారి పట్టించాలి. ఓకే సో ఇంకొక రాంగ్ ఆన్సర్ తీసేయండి. నేను లాస్ట్ టైం 30 లక్షలు గెలిచా, ఈసారి చారిటీ పంచేస్తున్నాను ముగ్గురికి. లాస్ట్ టైం మా దగ్గర వచ్చిన డబ్బులతో సినిమా తీస్తున్నారు కదా మీరు. లేదండి, నేను ముగ్గురు కొత్త యాంకర్లను తయారు చేస్తున్నాను. ఓ అందులో ఆయన ఒక ఆయన ఆల్రెడీ మొదలెట్టేశాడుగా, ఇంకో వీళ్ళిద్దరు ఎవరు ఇంకా వస్తున్నారు నెక్స్ట్. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కూడా ట్రై చేస్తున్నారంట. వాళ్ళకి 10-10 లక్షలు ఇచ్చా, పోయి యాంకరింగ్ నేర్చుకుని రండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. నువ్వు ఎవరి ఎదలో పూల ఋతువై ఎప్పుడు వస్తావు? నేను ఒప్పుకోను,
నాకు తెలిసి కావాలని రాంగ్ ఆన్సర్ వేసారు మీరు. వేయండి తీయండి సాంగ్ అయితే. నువ్వేం చేసినా నీకేం రాదు వెళ్ళి. సో చెకెస్లోవేకియాలో అమ్మాయిల మీద నీళ్లు పోస్తే వచ్చే సంవత్సరానికల్లా మళ్ళీ వాళ్ళు ఇంకా అందంగా తయారవుతారు అని. కాదు కాదు, వాళ్ళు రోజు స్నానం చేయరా? ఈ తెల్ల తోలు ఉండే వాళ్ళతో ఇదే ప్రాబ్లం అబ్బా. అంటే ఇప్పుడు ఏంటి విశ్వకి స్నానం చేయలేదు అంటారా? ఓ సారీ, మీకు తెల్ల తోలు ఉంది, నేను మర్చిపోయా. అందుకని వాళ్ళు ఏదో ఒకటి December 31st ఎప్పుడు అంట ఇలా నీళ్లు కొడతారంట. నెక్స్ట్ ఇయర్ కల్లా మళ్ళీ వాళ్ళు అందంగా వస్తారని ఏదో నమ్మకం వాళ్ళకి అంతే. సరే, ఈ రౌండ్ పూర్తయిపోయింది. లీడ్ లో ఉన్నటువంటి పార్టిసిపెంట్ వర్షిణి విత్ 50,000.